మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకి పోలీసులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన మావోయిస్టులలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం శోభన్ కూడా ఉన్నారు. జిల్లా మావోయిస్టు కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శోభన్ జిల్లాలో జరిగిన పలు ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఇన్ఫార్మర్ నెపంతో తిర్యానిలో బలార్షా అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో శోభన్ కీలకంగానే వ్యవహరించారు. అలాగే గూడెం గ్రామంలో నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణ పనులను అడ్డుకుని వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో కూడా శోభన్ కి ప్రమేయం ఉందని సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి AK-47 SLR స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, పోలీసులకి మావోయిస్టులకి జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించి మొత్తం సమాచారం ఏంటి? మహారాష్ట్ర సరిహద్దు అంటే దాదాపు రైట్, మహారాష్ట్రలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శోభన్ అనే మావోయిస్టు ఇందులో చనిపోయాడు అనేది ప్రధానంగా తెలుస్తుంది. అతనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఇస్తున్నారు. మహేందర్, మావోయిస్టు మరి చనిపోయిన మావోయిస్టు శోభన్ అని ధృవీకరిస్తున్నారు పోలీసులు, ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? మరిచూచు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోనే అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాపులో ముగ్గురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఇందులో శోభన్ జిల్లాకు చెందిన శోభన్ కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈయన శోభన్ జిల్లాలోని తిర్యాని మండలం రొంపల్లికి చెందిన శోభన్. గత కొంతకాలంగా జిల్లా మావోయిస్ట్ దళంలో కూడా కీలక నేతగా ఉంటూ వస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా ప్రధానంగా శోభన్ ప్రధాన మెంబర్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటీవల 2 సంవత్సరాల నుంచి జరిగిన 3 సార్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా శోభన్ కూడా తప్పించుకున్నాడు. అదేవిధంగా రీసెంట్ గా గూడెం గ్రామంలో జరిగిన మావోయిస్ట్ దానికి సంబంధించి తెలంగాణ అంతరాష్ట్ర వంతెన నిర్మాణ పనులను కూడా అడ్డుకొని వాహనం చేసిన ఘటనలో కూడా శోభను కీలక సూత్రధారి అని చెప్పుకోవాలి. దీనిలో భాగంగానే కూడా తెలంగాణ గ్రౌండ్స్ దళాలు కూడా గూడెం గ్రామంకి రావడం జరిగింది. అక్కడ దీనికి సంబంధించి పరిశీలించిన తర్వాత ఈ ఘటనలో కూడా శోభన్ కీలకంగా వ్యవహరించారనేది కూడా తెలంగాణ గ్రౌండ్స్ దళ బృందం కూడా గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే కూడా నిన్న రాత్రి కూడా ఈ ఆపరేషన్ లో జాయింట్ ఆపరేషన్ లో కూడా తెలంగాణ గ్రౌండ్స్ టీమ్ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ టీమ్ తో పాటుగా ఈ మావోయిస్టులో జరిగిన ఎదురుకాల్పులో ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం చనిపోయిన రెండో వ్యక్తి అంటే ఒకరు మొదటి వ్యక్తి ఆత్రం శోభన్ కూడా అలియాస్ చార్లెస్, అదేవిధంగా రెండో వ్యక్తి కూడా మంగి దళానికి చెందిన అలియాస్ భాస్కర్ దినేష్ కూడా మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి మాత్రం ముఖేష్ గా తెలుస్తున్నాడు. ఈ ముగ్గురు ఇట్లా మాత్రం ఇద్దరు జిల్లాకు చెందిన కూడా మావోయిస్ట్ నేతలు. ప్రస్తుతం శోభన్ మృతితో కూడా జిల్లాలో మావోయిస్టు అంటే బలం కూడా మరింత అంటే తగ్గే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే శోభన్ మృతితో కూడా జిల్లా పోలీసులు కొంత కూడా వాళ్ళు రిలాక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కూడా శోభన్ కోసం గత సంవత్సరం నుంచి కూడా ముమ్మరంగా కుంభింగ్ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా శోభన్ కి మహారాష్ట్రతో పాటుగా ఛత్తీస్గఢ్ చెందిన కీలక మావోయిస్ట్ నేతలతో కూడా సంబంధాలు ఉండడంతో కూడా గత కొంతకాలంగా మన శోభన్ కోసం కూడా వేట ముమ్మరంగా వేట కొనసాగుతుంది. అదేవిధంగా
మా శోభనపై కూడా 50 లక్షల రివార్డు కూడా పోలీసులు కూడా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం శోభన్తో పాటుగా భాస్కర్, దినేష్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరితోష్, థ్యాంక్ యూ మహేందర్.